నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అతి ముఖ్యమైన విషయాన్ని గురించి మనం మాట్లాడతాం. ప్రపంచంలో ఒకప్పుడు భారతదేశ జీడిపి అత్యధికంగా అంటే ప్రథమ స్థానంలో ఉన్నటువంటి ప్రపంచ జీడిపిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి భారతదేశము చివరికి బ్రిటిష్ పరిపాలన చివరికి వచ్చినప్పటికీ అతి పేద దేశంగా మారిపోవడానికి కారణాల గురించి విశ్లేషించేద్దాం. దానికి సంబంధించినటువంటి రాజ్యాలు ఏ విధంగా దోచుకున్నాయి, అతిపెద్ద అతి గొప్ప దోపిడీ అనేటువంటి విషయాన్ని, ది గ్రేట్ లూట్ అనే విషయం గురించి మనం చర్చిద్దాం. ఇక్కడ ఉన్నటువంటి విషయం అంటే పూర్తిగా మత ఆధారంగానే ఈ విధమైనటువంటి పరిస్థితి దాపురించారనే విషయం మనం గుర్తించాలి. ఇది గుర్తించకపోతే మనకు చాలా నష్టం కలుగుతుంది. కాబట్టి ఈ విశ్లేషణ చేద్దాం. ఏది ది గ్రేట్ లూట్, అతి గొప్ప దోపిడీ. మిత్రులారా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించండి. మిత్రులారా, భారతదేశం గురించి పేదరికం గురించి అందరూ అవహేళనంగా మాట్లాడతారు. ఎవరు మాట్లాడతారు అంటే భారతదేశం వాళ్ళే మాట్లాడతారు. భారతదేశం ఇంత పేద దేశం, ఈ దేశంలో ఇట్లా లేదు అట్లా లేదు, ప్రతి విషయాలు అడ్డగోలుగా మాట్లాడే విషయాలు ఉన్నాయన్నమాట. అటువంటి పరిస్థితుల్లో మన దేశానికి చేసినటువంటి దోపిడీ, మన దేశంలో నుంచి చేసుకుపోయినటువంటి లూటు, ఇవన్నీ కూడా ఎవరు చేసినారనే విషయాల గురించి వచ్చేటప్పుడు మాత్రం గప్చిపోయిపోతారు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి సంబంధించినటువంటి అత్యంత సంపదను కొల్లగొట్టుకొని పోవడం జరిగిందన్నమాట. దాదాపు 45 ట్రిలియన్ల డబ్బుని 173 సంవత్సరాల భారతదేశం నుంచి తీసుకెళ్ళిపోయినట్టు ఘన చరిత్ర క్రైస్తవ దేశమైనటువంటి బ్రిటన్కు ఉంది. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమంటే బ్రిటన్ తన పైన ఈ మత ముద్ద పడకుండా ఉండేదానికి చాలా జాగ్రత్తలు తీసుకుంది. తర్వాత వచ్చినటువంటి అధికార పక్షం కూడా అదే విధమైనటువంటి పనిచేసింది. కానీ ఇప్పుడు వాళ్ళు రాజ్యాధికారం అంతా రాణి చేతిలో ఉంటుంది. ఆ రాజ్యానికి సంబంధించినటువంటి అధికార మతం క్రైస్తవం. కానీ ఇవేవి బయట రానికంటే ఉండేటువంటి పరిస్థితి. కానీ పోర్చుగీస్ వారు, డచ్ వారు, స్పెయిన్లో వీళ్ళందరూ కూడా పూర్తిగా ఇస్లా వాళ్ళు క్రైస్తవ రాజ్యాలని చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కూడా బ్రిటన్ను ఒక క్రైస్తవ సెక్యులర్ రాజ్యమే మాట్లాడతారే కానీ అది పూర్తి సెక్యులర్ రాజ్యం కాదు. ఇది గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి 173 సంవత్సరాల్లో భారతదేశం నుంచి 100 ట్రిలియన్ డాలర్లు 45 ట్రిలియన్ డాలర్ల డబ్బును తీసుకెళ్ళిపోయిన చరిత్ర. దీన్ని ఎవరు కనుక్కున్నారు, దాన్ని రీసెర్చ్ చేసి పెట్టారంటే మనం దీని గురించి అమెరికాకు సంబంధించిన ఉత్సా పట్నాయక్ అనేటువంటి ప్రొఫెసరు దీన్ని వెలికి తీసి దీన్ని రీసెర్చ్ చేసి బయటపెట్టినటువంటి విషయం. కాబట్టి ఎంత డబ్బు భారతదేశం పైన తీసుకుపోయినారు, ఈ డబ్బుతోనే ఈరోజు లండన్ కానీ ఇతర పట్టణాలు కూడా నిర్మించబడ్డాయనే విషయం మనం గుర్తించాలి. ఇంత దారుణమైన ద్రోహం చేసినటువంటి విషయం ఇది. కాబట్టి ఇది ఒక పద్ధతి. ఇక రెండో యొక్క దురాక్రమణ దారులైనటువంటి ఇస్లామిక్ దురాక్రమణదారులు 711 నుంచి ఈ దేశం పైన విపరీతమైన దేశ దండయాత్రలు చేసి, ధ్వంసం చేసి, కొల్లగొట్టి ఈ డబ్బును, భారతదేశ డబ్బును తీసుకెళ్ళి వాళ్ళ ప్రదేశాల్లో చివరికి మక్కాలోని ఉండేటువంటి మత పెద్దలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాని గురించి మీకు ఈరోజు చారిత్రాత్మకమైన ఆధారాలు మీకు పెట్టడం జరుగుతుంది. మిత్రులారా, గజని గోరి భారతదేశం పైన చేసినటువంటి దోపిడీ, దండయాత్ర, హింస ఎవరు కానీ ప్రపంచంలో ఎక్కడ చేయలేని విషయం మనకు గుర్తు, మనకు అందరికీ తెలుసు. మధుర ప్రాంతంలో కానీ, సోమనాథ్ ప్రాంతంలో కానీ, ప్రతి ప్రాంతంలో కూడా వాళ్ళు చేసిన దండయాత్రలకు ఉదాహరణలు ఎన్నో. కోకొల్లనటువంటి ఆస్తిని తీసుకుపోయినటువంటి, సంపదను తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఆనాటి కాలంలో ఉంటే వీటికి సరియైన లెక్కలు లేని కారణం చేత మనకు తెలియనటువంటి పరిస్థితి. కానీ భారతదేశానికి సంబంధించినటువంటి ఇస్లామిక్ చరిత్రకారులు గొప్పగా రాసుకున్నటువంటి చరిత్రల ఆధారంగా ఈరోజు తెలిసేటువంటి విషయం ఏమంటే, ఔరంగజేబు కాలంలో దాదాపు 2 కోట్ల 10 లక్షల రూపాయలు 2 కోట్ల 10 లక్షల రూపాయలు 2 కోట్ల 10 లక్షల రూపాయలు మన భారతదేశం నుంచి ఔరంగజేబు ఇస్లామిక్ అరేబియాకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి షరీఫ్కు పంపించడం జరిగింది. దాని గురించి కొన్ని చెప్పడం జరుగుతుంది. 1675లో ఔరంగజేబు స్పెంట్ ప్రజెంట్ నియర్లీ 3.5 మిలియన్ అంటే 30 లక్షలమంట ఇన్ ద కోర్స్ ఆఫ్ 7 ఇయర్స్, 7 మూడ్ల 21 30 లక్షలు ఇంటూ 7 2 కోట్ల 10 లక్షలు ఏనాటి కాలంలో 1675 ప్రాంతంలో. బిసైడ్స్ ది లార్జ్ సమ్ విచ్ ఈజ్ యాన్యువల్లీ డిస్ట్రిబ్యూటెడ్ మక్కా
అండ్ ది గిఫ్ట్ ఆఫ్ 1 మిలియన్ టు అబ్దుల్లా ఖాన్, ఇది వేరే. అది ఒక ఒక అండ్ డిస్పోజ్ ఆఫ్ ది కింగ్ ఆఫ్ కష్గర్, కష్గర్ నుంచి వచ్చిన రాజుకి ఇచ్చేవాడు అనమాట. ఈ విధంగా అక్బర్ ఔరంగజేబు సామ్రాజ్యాన్ని 2,10,00,000 మంది లక్షల రూపాయలు మన భారతదేశం సంపదని అక్కడికి పంపించడం జరిగింది. అంతేకాకుండా షాజహాన్ ప్రాంతంలో, షాజహాన్ పరిపాలన కాలంలో ఇది 1576, ఇంతకుముందు 1657. 1576 మొఘల్ హజ్ కార్వాన్ లెఫ్ట్ ఆగ్రా విత్ పార్టీ ఆఫ్ స్పాన్సర్డ్ పిల్గ్రిమ్ అండ్ ఎనామరస్ డొనేషన్స్ ఆఫ్ 6 lakhs టు అండర్స్టాండ్ హౌ లార్జ్ దిస్ అమౌంట్ వాజ్ ఎవరేజ్ శాలరీ ఆఫ్ ఒక డ్రైవర్, చారిట్ డ్రైవర్ దట్ ఇయర్ ఇస్ 3.5 rupees, 3 rupees 50 paisa పర్ మంత్, 3 rupees 50 paisa ఒక బండికి తోలేటువంటి డ్రైవర్కి, అంటే బండి తోలే వ్యక్తికి ఆనాటి కాలంలో ఇచ్చేటువంటి వాళ్ళమాట. అతనికి ఇస్తే ఆనాటి కాలంలో 600,000 rupees సౌదీ అరేబియాకి పంపించడం జరిగింది. అంతేకాకుండా గడ్డం గీసేవాడికి 50 paisa నెలకు జీతం. తర్వాత ఇన్ 1577 అనదర్ హజ్ కార్వాన్ లెఫ్ట్ విత్ ది డబుల్ బూంటీ ఆఫ్ 5 lakhs rupees, 5 lakh అంటే సంపద 5 lakhs సంపద ప్లస్ మరియు 1 lakh rupees షరీఫ్ ఆఫ్ మక్కా మహమ్మద్ యొక్క బంధువు, హూ వాజ్ ద డిసెంట్ ఆఫ్ ప్రాఫిట్ మహమ్మద్ గ్రాండ్ సన్ హసన్ ఇబన్ అలీ, ఇతనికి పంపించడం జరిగింది. ఈ విధంగా ఎంత డబ్బు కొల్లగొట్టి మక్కాకు తీసుకుపోవడం జరిగింది. ఈ విధంగా భారతదేశం నుంచి సంపద అక్కడికి వెళ్ళి భారతదేశం నాశనమైపోవడానికి మూల కారణము ఈ ఇస్లామిక్ రాజులు, తర్వాత క్రైస్తవ రాజులు. కానీ వాళ్ళకు మన అదృష్టం ఏమంటే మనకు వ్యవసాయం పంటలు పండిన వెంటనే తిరిగి సంపదను కూడబెట్టేటువంటి మనకు సంపద మనకు చేరుతుంది. అదే ఇస్లామిక్ రాజ్యాల్లో వాళ్ళకు వర్షాలు లేని కారణం చేత పంటలు రావు. ఆ కారణం చేత కత్తి ఖురాన్ అనేటువంటి ఆయుధాలు తీసుకుని ప్రపంచపైన దండయాత్ర చేసే సంపదను కొల్లగొడుతూ మత మార్పిడులు చేసుకుంటూ ఈ దేశాల నుంచి ఈ విధమైనటువంటి మత పన్నులు వసూలు చేస్తూ వాళ్ళ సంపాదనలు బతికేటువంటి వ్యవహారం ఉంది. జిజియా పన్ను అంటే అనేటువంటి పన్నును భారతదేశంలో తీసుకునేవాళ్ళు. జిజియా పన్ను అంటే ది ట్యాక్స్ ఆఫ్ ఫర్ సర్వైవల్ ట్యాక్స్ అంటే బ్రతకడానికి పన్ను, ఒక ఇస్లామిక్ రాజ్యంలో బ్రతకడానికి పన్ను. ఈ విధంగా భారతదేశం నుంచి రెండు మతాలకు సంబంధించిన రాజ్యాలు భారతదేశం కొల్లగొట్టినా కూడా ఈరోజు భారతదేశము తిరిగి తన కాళ్ళపైన నిలబడి ఒక సమృద్ధమైనటువంటి స్థిరమైనటువంటి గొప్ప రాజ్యంగా గొప్ప దేశంగా తయారేటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశానికి చెందినటువంటి ప్రజలే విపరీతంగా చేస్తున్నారు. వీళ్ళెవరు కానీ విపరీతంగా అవమానకరంగా మాట్లాడుతున్నారు. వీళ్ళెవరు కానీ ఈ చేసినటువంటి దోపిడీ గురించి మాట్లాడరు, ఎందుకంటే వీళ్ళకి భయము. ఆ కారణం చేత ఈ దోపిడీని వదిలేసి మంచి చేసిన వాళ్ళని అవమానకరంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఇది నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం తెలియజేస్తున్నాను. భరత్ మాతకి జై, జై శ్రీరామ్.